హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ మనోజ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక లైటర్ అనేది తయారు చేసుకోబోతున్నాం. సో దానికోసం అని చెప్పేసి ఒక సిరంజీ ఒకటి, తర్వాత సిగరెట్ లైటర్ ఒకటి అయితే కావాలి. సో ఈ లైటర్లో ఉన్నటువంటి ఈ ముందు భాగాన్ని అయితే ఈ విధంగా తీసేయాలి ఫ్రెండ్స్. అలాగే ఇందులో బ్లాక్ కలర్లో మీకు ఒక పార్ట్ అవపడుతుంది కదా, సో దీని అయితే మనం బయటికి రిమూవ్ చేయాలి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఇదే అన్నమాట మెయిన్ మనకి. సో ఈ విధంగా అయితే దీన్ని రిమూవ్ చేయాలి. మీరు ఇందులో చూసినట్లయితే ఒక వైరు అవుపడుతుంది, తర్వాత మీకు పైన సిల్వర్ కోటింగ్లో ఒకటి మెటల్ అవుపడుతుంది కదా. సో ఇవి రెండు ఇలా దగ్గరగా ఉన్నప్పుడు కింద ఈ బటన్ని మనం ప్రెస్ చేయగానే ఆ చిన్న స్పార్క్ అనేది బయటకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సిరంజీలోని ఈ పార్ట్ని బయటికి తీసేసి దీనిపైన చిన్న హోల్ అయితే చేసుకోవాలి మనం. మీరు ఈ రంధ్రాన్ని చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకని కొంచెం నీట్గా ఉండాలన్నమాట. సో మనం ఏంటంటే ఇది టెంపరీ కాదు, పర్మనెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి చేసేటప్పుడే కొంచెం నీట్గా చేసుకుంటే మనం వాడుకోవడానికి కూడా కొంచెం బాగుంటుంది. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే చేయండి. ఇలా హోల్ చేసిన తర్వాత ఒకసారి పడుతుందో పట్టట్లేదో ఒకసారి అయితే మీరు ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే కరెక్ట్గా ఫిక్స్ కావాలన్నమాట. తర్వాత దాని పక్కనే ఒక చిన్న హోల్ మరొకటి చేసుకోవాలి, ఎందుకంటే ఆ వైర్ కూడా అందులో నుంచి రావాలి కాబట్టి. సో ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని నేను ఏ విధంగా లోపల ఫిక్స్ చేస్తున్నానో చూసి ఆ విధంగా అయితే మీరు కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం ఎంసీలు తీసుకొని దాన్ని అయితే మనం అతికించాలి. ఎంసీలు వాడిన పర్లేదు, లేకపోతే గ్లూ ఉంటుంది కదా, సో గ్లూ గన్ను ఉంటుంది కదా, సో అదైనా పెట్టి మీరైతే అతికించవచ్చు. కాకపోతే ఆ గ్లూ కన్నా కూడా మీకు ఎంసీలు అయితేనే చాలా గట్టిగా అయితే ఉంటుంది, సో చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుంది. సో నేను ఏ విధంగా అతికిస్తున్నానో చూడండి మీరు. ఇక్కడ మీరు ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా అతికించండి, మనకి స్పార్క్ అనేది తగలాలి కాబట్టి ఆ పై పార్ట్ ఒక్కటి మిగిల్చి చుట్టూ మాత్రం ఈ విధంగా అయితే మనం ఎంసీలు పెట్టి ఈ విధంగా అయితే అతికించాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ మన ఎంసీల్లో ఒక ట్రిక్ ఉంటుంది. మనకి ఏలికి ఈ విధంగా అతుకుతూ చిరాకు తెప్పిస్తుంది అన్నమాట. సో అప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్లో వేలు ముంచి మనం దాన్ని అయితే ఆ ఎంసీల్ని మంచిగా నీట్గా అతికించుకోవచ్చు. అప్పుడైతే మనకి ఆ ఏలికి అనేది తగలదు అన్నమాట. సో ఫ్రెండ్స్, దీన్ని ఒక 1 అవర్ ఎండలో పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే తయారవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే సిరంజీ లోపల పార్ట్ కూడా మనం రిమూవ్ చేయొచ్చు. ఇంతకుముందు ఎందుకు నేను కొంచెం ఎంసీలు పెట్టి అతికించానంటే లోపల ఆ పార్ట్ అనేది కొంచెం మిడిల్లో ఉండటం కోసం అని చెప్పి కొంచెం దానికి ఎంసీలు పెట్టి నేను అలా ఉంచానన్నమాట. సో దాన్ని మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు, ఒకవేళ అది ఖరాబ్ అయితే ఇంకొక సిరంజీది తీసి కూడా దీన్ని పెట్టి వాడుకోవచ్చు మనం. సో మీరు ఇక్కడ స్పార్క్ చూడొచ్చు ఏ విధంగా వస్తుందో. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చాలా క్లియర్గా అయితే అవపడుతుంది మీకు. మామూలు లైటర్ కన్నా కూడా ఎక్కువ స్పార్క్ అనేది వస్తుంది ఇక్కడ. ఇప్పుడైతే ఫ్రెండ్స్, దీన్ని టెస్టింగ్ అయితే చేద్దాం మనం డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి ఎలా పనిచేస్తుందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే చూడొచ్చు మీరు. అలాగే నాకు నా ఛానల్కి కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది.